ఓవైపు ప్రజలు 2000 కోసం క్యూలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం కొందరికి కొత్త నోట్లు వచ్చి ఒళ్ళో వాల్తున్నాయి బ్యాంకులతో కుమ్మక్కవుతున్నారో మరి ఏ విధంగా మాయ చేస్తున్నారో గాని కొందరు వ్యాపారుల దగ్గర లక్షలకు లక్షలు కొత్త నోట్లు వచ్చి చేరుతున్నాయి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఓ కార్లో తనిఖీలు చేస్తుండగా 37,35,000 రూపాయల కొత్త నోట్లు బయటపడ్డాయి ఇవన్నీ కొత్త నోట్లే అన్ని 2000 రూపాయలు 100 రూపాయల కట్టలు కనిపించాయి దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు కొందరు వ్యక్తులు పాత నోట్లను భువనగిరి వలికొండ తదితర ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో మార్చి తెస్తున్నట్లు ప్రచారం కొనసాగుతోంది డబ్బు తరలిస్తున్న వ్యక్తులు పట్టుబడిన వెంటనే కొందరు పలుకుబడి కలిగిన వారు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం డబ్బు తరలిస్తున్న వ్యక్తులు ఉప్పల్కు చెందిన వారిని పోలీసులు తెలిపారు భువనగిరి కొండమడుగు వలికొండ తదితర ప్రాంతాల్లో వారికి మద్యం దుకాణాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు మద్యం షాపులు మూసిన తర్వాత షాపులో ఉంచకుండా తమతో పాటు ఇంటికి తీసుకెళ్తామని మద్యం షాప్ యజమానులు చెబుతున్నారు పాత నోట్లు రద్దైన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడడంతో పోలీసులు విచారణ చేపట్టి ఐటీ అధికారులకు అప్పగించినట్లు ఘటకేసర సిఐ ప్రకాష్ తెలిపారు చెక్ చేస్తే అందులో 37 లక్షల 35000 రూపాయల అమౌంట్ 2000 నోట్స్ మరియు 100 రూపాయల నోట్స్ అందులో కనిపించడం జరిగింది విషయంలో కస్టడీలో ఉంచుకొని ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ఇవాళ ఎంక్వైరీ వెరిఫై చేస్తున్నాము